విలక్షణమైన నేతగా వివాదరహితుడిగా గుర్తింపు సంపాదించుకున్న గడ్డం ప్రసాద్ జననేతగా కీర్తిని దక్కించుకున్నారు. మరి ఇటువంటి నేత నేడు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా నియమితులయ్యారు. ఇక శాసనసభను నడపడంలో ఆయన తన మార్కును చూపెట్టగలరా? కాంగ్రెస్ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని ఆయన నిలబెట్టుకోగలరా? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవమయ్యారు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత అసెంబ్లీ స్పీకర్లుగా ఇప్పటి వరకు మధుసూదనాచారి, పోచారం శ్రీనివాసరెడ్డి ఉన్నారు. కాగా తెలంగాణకు తొలి దళిత స్పీకర్గా గడ్డం ప్రసాద్ నిలిచారు. ఈయనకు బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపింది. దళిత నాయకుడు అయిన వికారాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్కు రాజకీయాలపై మంచి పట్టు ఉంది. సుదీర్ఘకాలం నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వస్తున్న ఆయన నేడు రాష్ట్రానికి తొలి దళిత స్పీకర్గా నియమితులవ్వడం విశేషం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే దళితులకు ఇటువంటి ప్రముఖ స్థానాన్ని కల్పించినందుకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ రాజకీయ ప్రస్థానం 2008లో మొదలైంది. ఇప్పటి వరకు ఆయన వికారాబాద్ నియోజకవర్గం నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2 సార్లు ఓడిపోయారు. అయినప్పటికీ కాంగ్రెస్ను వీడలేదు, నియోజకవర్గాన్ని మార్చలేదు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వికారాబాద్ నుంచి తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గెలిచి తెలంగాణ అసెంబ్లీకి 3వ స్పీకర్గా ఎన్నికయ్యారు. కాగా 2012లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి క్యాబినెట్లో టెక్స్టైల్ శాఖ మంత్రిగా సేవలందించారు. రాష్ట్ర విభజన, ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు తర్వాత 2014లో జరిగిన ఎన్నికల్లో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో కూడా ఆయన పరాజయాన్ని చవిచూశారు. కాగా 2018 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా 2022 డిసెంబర్ 10 తెలంగాణ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడిగా గడ్డం ప్రసాద్ నియమితులయ్యారు. కాగా ఇన్నాళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్గా మరో మైలురాయిని చేరుకున్నారు. మరి ఇన్నాళ్ల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఆయన ఏ మేరకు కాంగ్రెస్ అధిష్టానం తనపై పెట్టుకున్న నమ్మకానికి న్యాయం చేస్తారన్నది చూడాలి.